హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన గార్డెన్లో చాలా చాలా డిఫరెంట్ టాపిక్స్ మొక్కల గురించి నేను చాలా సింపుల్ వేలో చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను హ్యాపీగా నిర్మోహమాటంగా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. లేట్ చేయకుండా థంబ్నైల్లో చూసారు కదా, వింటర్లో మనం పెంచుకునే వెజిటబుల్స్ ఏంటేంటి అనేవి మినిమం స్టార్టింగ్ ఒక టాప్ 10 వెజిటబుల్స్ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మన గార్డెన్లో కూడా నేను పెంచుతున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సీజన్లో, ఈ వింటర్లో మీరు నోటీస్ చేస్తే పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు కూడా ఆ చల్లదనం, అంటే క్లైమేట్లో ఆ ఫాగ్నెస్, మంచు కాస్త ఉంటుంది. అండ్ మళ్ళీ 4:30 అయ్యేటప్పటికి ఈవినింగ్ కూడా ఆ తేమదనం అంతా ఉంటుంది. సో మొక్కలకి మనం ఇచ్చే వాటర్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేవు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, ఇచ్చే వాటర్ రెగ్యులర్గా ఇచ్చే అదే వాటర్ కూడా డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో దీని ద్వారా మొక్కలకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రిలేటెడ్ వీడియో మనం మళ్ళీ ఇంకొకసారి చేద్దాం ఆ టాపిక్. ఈ క్లైమేట్లో హెల్తీగా పెరిగే కొన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ని మనం ఈరోజు తెలుసుకుందాము. టాప్ 10 అంటే 12 వరకు తీసుకోవచ్చు మొక్కలు. మనకి ఏవైతే పాసిబుల్ అవుతుందో అన్ని మొక్కలు పెంచే టైము లేదా ప్లేస్ ఉండకపోవచ్చు. మీకు ఏ మొక్కలు అయితే అనుగుణంగా ఉంటాయో, పాసిబుల్ అవుతుందో, ఆ మొక్కల్ని అయితే మీరు ఖచ్చితంగా పెంచుకోండి. హెల్తీగా పెరుగుతాయి ఈ క్లైమేట్లో. లిస్ట్లో ఫస్ట్ ప్లాంట్ కుకుంబర్, కీరా దోస. మీరు నోటీస్ చేస్తే మార్చ్ ఆర్ ఫిబ్రవరి నుంచి కూడా మనకి మార్కెట్లో కీరా దోస అనేది అవైలబుల్గా ఉంటుంది. సో వాటికి మనం ఇది కరెక్ట్ టైం ఏదైతే నవంబర్ డిసెంబర్ ఉంటుందో, ఇప్పుడు ఆ నారు వేసుకున్నా లేదా విత్తనంతో మీరు పెంచినా కూడా ఇది కరెక్ట్ టైం. మన కుకుంబర్కి మంచి క్లైమేట్, ఇది గ్రోత్ చాలా బాగుంటుంది, వాటర్ చాలా తక్కువగా తీసుకుంటుంది. కుకుంబర్ సీడ్స్ మీకు అవైలబుల్గా లేకపోతే నారు కూడా దొరుకుతుంది కొన్ని నర్సరీస్లో, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఒక 3-4 లీవ్స్ ఉంటే బెటర్, ఎందుకంటే అది సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ లిస్ట్లో సెకండ్ వన్ స్పినాచ్ ఆర్ పాలకూర, సూపర్బ్గా పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్లైమేట్లో ఈ మొక్కలకి ఎక్కువగా వాటర్ అనేది అక్కర్లేదు, ఆ తేమలో కూడా ఈజీగా పెరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం, పాలకూర పెంచుతున్నప్పుడు మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మొక్కల్ని నాటుకుంటే అవి హెల్తీగా పెరుగుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వింటర్లో పెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే అవి సాయిల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి పాలకూర. సో కొంచెం డిస్టెన్స్ ఇచ్చి పెంచితే గాలి అది ప్రాపర్గా ఉండి పెస్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. టొమాటో అండి, టొమాటో ఇప్పుడు మీరు వేస్తే, నారు తీసుకొచ్చి వేసినా సీడ్ గ్రోన్ మీరు అలా పెంచాలనుకున్నా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు కూడా కంటిన్యూస్గా టొమాటోస్ మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు కూడా అది ఫుల్ డ్రైగా ఉంటుంది, హై టెంపరేచర్స్ ఉంటాయి. సో టొమాటోస్ లాంటివి ప్రాపర్గా గ్రో అవ్వవు. అండ్ నెక్స్ట్ బ్రింజాల్, మీకు ఎలాంటి వంకాయ మీరు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఇష్టపడతారో అలాంటి బ్రింజాల్ నారు మీరు బయట నర్సరీస్లో దొరుకుతాయి. సీడ్స్ కూడా మీకు చాలా నర్సరీస్లో ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు వేసుకుంటే ఏప్రిల్ వరకు మీరు వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏప్రిల్ నుంచి జూన్ వరకు వంకాయలు పెరిగినా కూడా చిన్న చిన్నగా ఉండిపోతే అవి వడిలిపోతూ ఉంటాయి. సో ఇది కరెక్ట్ టైం, మీరు బ్రింజాల్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. ఈ లిస్ట్లో ఫిఫ్త్ వన్ క్యారెట్ అండి. క్యారెట్ సీడ్స్ మీరు విత్తనాలు బయట దొరుకుతాయి, అవి కాకపోతే నర్సరీస్లో కూడా వాటి నారు అమ్ముతారు. కొంచెం ఒక మనకి ఒక 4-5 లీవ్స్ వచ్చిన క్యారెట్ నారు అమ్ముతారు, అవి మీరు తీసుకొచ్చి పెంచుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అసలు క్యారెట్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ క్యారెట్ని పెంచేదాన్ని ఆ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా వాళ్ళకి నేచర్ మీద ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్యారెట్లో ఎలాంటి పెస్ట్ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి క్యారెట్ని కూడా ఈ క్లైమేట్లో పర్ఫెక్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే సమ్మర్లో ఆ హై టెంపరేచర్స్కి క్యారెట్స్ అనేవి ప్రాపర్గా రావు. ఈ చలికాలంలోనే క్యారెట్ సాగు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దండపాదు మీకు ఉంటే ఇంట్లో ఇప్పుడు కొంచెం మళ్ళీ సాయిల్ని కొంచెం మార్చి దాంట్లో స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే కొన్ని నర్సరీస్లో పెన్సిల్ దొండ అండ్ దొండ చిన్న చిన్న తీగలు కూడా అమ్ముతారు, అవి కూడా ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే సమ్మర్ వరకు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే వరకు కూడా మీకు దొండపాదు సూపర్గా ఈల్డ్ అనేది ఇస్తుంది. ఈ టైంలో కంది మొక్కలు హ్యాపీగా గ్రో చేయొచ్చు. కంది మీకు సూపర్ మార్కెట్స్లో వెళ్తే హోల్సేల్ షాప్స్లో కందులు కూడా అక్కడ ఉంటాయి, అవి మీరు జస్ట్ 4-5, నేనైతే అలానే తీసుకుంటా, ఒక 4-5 క్యాజువల్గా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు దానికి ప్రైస్ కూడా వేరు. ఇప్పుడు నాటుకుంటే మార్చ్ ఏప్రిల్ మే
ఆ టైంలో విపరీతంగా వీటికి కందులు వస్తాయి, సూపర్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ విషయం గుర్తొస్తున్నప్పుడల్లా నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. జీడిమెట్లలో మా రిలేటివ్స్ ఉండేవారు. సో సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా కూడా వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం రిలేటివ్స్ ఇంటికి, కజిన్స్. సో ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఎక్కువగా కూడా కంది చెట్టుకు మొత్తంగా కాయలు ఉండేవి. సో వాటిని తెంపుకుని తినేవాళ్ళం అండ్ బాయిల్ చేసి ఉడకబెట్టుకుని తినేవాళ్ళం. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం మీరు కంది మొక్కలు పెంచుకోవడానికి. కంది మొక్కలు ఒక్కసారి ఉన్నాయనుకోండి, అది మీరు వెజిటబుల్గా కూరలు వండుకోవచ్చు. ఎలా అంటే గ్రీన్ పీ, మనకి మార్కెట్లో గ్రీన్ పీ అంతా కూడా అదంతా కెమికల్ వేసి ఉంటుంది కదా, దానికి ఆప్షనల్గా మీరు ఈ కంది గింజల్ని మీ కర్రీస్లో వాడుకోవచ్చు. చాలా హై ప్రోటీన్ ఉన్నది. నాన్ వెజ్కి, చికెన్కి బదులుగా కూడా కంది మొక్కలు, కంది గింజలు అంత బలంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ టైంలో మీరు కంది గింజల్ని మీరు నాటుకుంటే మీ గార్డెన్లో హ్యాపీగా ఉంటుంది. వాటి రిలేటెడ్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎలా పెంచాలి, వీటికి టైం ప్రాసెస్ ఏంటి, వీటికి ఎప్పుడు వాటర్ ఇవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే విషయాలు కూడా మనం ఆ వీడియోలో చూద్దాం. ఈ చలికాలంలో ఈవెన్ రైతులు కూడా, ఫార్మర్స్ కూడా పెంచే మొక్కలు శనగలండి, చిక్ పీస్ అండ్ ఇంకొకటి ఏంటంటే బఠానీలు. ఈ క్లైమేట్ వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే క్లైమేట్లో ఉన్న ఆ తేమ సరిపోతుంది, పెద్దగా వాటర్ కూడా వీటికి అక్కర్లేదు. ఓవర్ వాటర్ చేసినా కూడా ఈ మొక్కలు చనిపోతాయి. సో ఈ క్లైమేట్ కరెక్ట్గా ఉంటుంది, మీరు మార్నింగ్ టైం ఒక్కసారి వాటర్ ఇస్తే సరిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే వాటర్ ఇస్తున్నా సరిపోతుంది. అంత ఈజీగా పెరిగే శనగలు అండ్ బఠానీలు ఈ క్లైమేట్లో పర్ఫెక్ట్గా మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ లెట్యూస్ ఆర్ మీరు కొరియాండర్, కొత్తిమీర కూడా సింపుల్గా ఈ క్లైమేట్లో హెల్తీగా పెరుగుతాయి. వీటన్నిటికీ కూడా సాయిల్ రేషియో ఒకేలా ఉంటుంది, ఎక్కువగా వాటర్ అక్కర్లేదు, సెమీ షేడ్లో పెరిగే ప్లాంట్స్. సో ఈ క్లైమేట్లో ఎక్కువగా హై టెంపరేచర్ ఉండదు, సన్లైట్ కూడా ఎక్కువగా ఉండదు, కాబట్టి పర్ఫెక్ట్గా పెరుగుతాయి. ఈ క్లైమేట్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక వెజిటబుల్, అది క్యాప్సికమ్, బెంగళూరు మిర్చి ఆర్ షిమ్లా మిర్చి, ఏదైనా పేరు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈ క్లైమేట్లో పర్ఫెక్ట్గా పెరుగుతుంది. ఈవెన్ మన గార్డెన్లో కూడా నేను మిర్చి నారు కోసం వెతుకుతున్నాను, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హై టెంపరేచర్స్లో ఈ మొక్కకి ఆకు ముడతలు అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రాపర్గా గ్రోత్ ఉండదు. చలికాలం అంటే ఆల్మోస్ట్ మీకు చలికాలం ఎండ్ అయ్యి మార్చ్ ఏప్రిల్ ఎండింగ్, ఏప్రిల్ మిడ్ వరకు కూడా క్యాప్సికమ్ మనకి ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు చిన్న గార్డెన్లో. ఆ విషయాలన్నీ కూడా మనం నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు అవి చూపిస్తాను. బీరపాదు అండ్ ఆనప్పాదు, సొరకాయ లేదా ఆనపకాయ, ఏదైనా పేరు డిఫరెంట్ నేమ్స్, ఆనపకాయ అండ్ బీరకాయ కూడా మీరు ఈసారి నారు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకుంటే మీకు ఏప్రిల్ మే వరకు కూడా ఆనపకాయ బీరకాయలు కూడా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హై టెంపరేచర్స్లో వెజిటబుల్స్ పెరగడం చాలా కష్టం, ఇప్పుడు పెంచితే డిసెంబర్ కల్లా మీకు తీగ పెరిగిపోతుంది, జనవరి కూడా అంతా మంచుగా ఉంటుంది. సో అప్పటికల్లా మీకు పూత స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా మీరు ఆనపకాయలు అండ్ బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక 10 inches స్పాట్ ఉన్నా సరిపోతుంది, ఈజీగా తోటకూర పెంచుకోవచ్చు అమరాంతస్. దీనికి పెద్దగా వాటర్తో పని లేదు, ఒక్కసారి రోజుకు ఒక్కసారి వాటర్. ఇప్పుడు దాకా మనం చెప్పిన లిస్ట్లో ఉన్న అన్ని ప్లాంట్స్ కూడా ఈ క్లైమేట్లో రోజుకు ఒక్కసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. మీరు ఇద్దరు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైనా సరే రోజుకు ఒక్కసారి వాటర్ ఇస్తే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా పెరుగుతాయి. అండ్ బెండ గురించి మీకు తెలిసిందే, ఒక్కసారి ఒక 10 mukkalu ఒక చిన్న కంటైనర్లో వేసుకున్నారంటే హెల్తీగా పెరుగుతాయి. ఇది ఒక 45 days మీకు హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ మిర్చి అండి, మిరపకాయలు. మీరు చిల్లీస్ని ఈజీగా గార్డెన్లో పెంచుకోవచ్చు, ఈ క్లైమేట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చిల్లీస్లో మీరు బయటకు వెళ్ళి నారు తెచ్చుకోవడం కుదరకపోతే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఆ ఎండుమిర్చిని కట్ చేస్తే చాలా సీడ్స్ వస్తాయి, వాటి నుంచి కూడా మనం గార్డెన్లో మొక్కలు పెంచుకోవచ్చు. నేను ఈసారి నర్సరీకి వెళ్దామని చెప్పాను కదా, ఆ నర్సరీకి వెళ్తే బజ్జి మిర్చి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. బజ్జి మిర్చి లక్కీగా దొరికితే మాత్రం ఆ నారు తీసుకొస్తాను. 3 years మన వీడియోస్లో మీరు చూస్తే బజ్జి మిర్చి నేను పెంచాను, అవి సలాడ్స్కి, బిర్యానీలో మిర్చి సలాన్ అంటారు కదా, అలా వేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా చేసే మిరపకాయ బజ్జీల్లో కూడా ఆ చిల్లీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ లక్కీగా అవి దొరికితే మాత్రం మీకు కూడా చూపిస్తాను, ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను, కుదిరితే మీరు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మన లిస్ట్లో చివరిగా పొటాటో, బంగాళదుంప.
హై టెంపరేచర్స్ వీటికి అస్సలు సెట్ అవ్వవు. అండ్ రెయినీ సీజన్, ఓవర్ వాటర్ చేసిన రెయినీ సీజన్లో మొక్క కుళ్ళిపోతుంది. చలికాలంలో పర్ఫెక్ట్గా పెరిగేది ఈ పొటాటో అండి. దీన్ని మీరు షెమీ షేడ్లో పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు ఆల్రెడీ వింటర్ కాబట్టి ఓవర్ హీట్ ఏమీ ఉండదు. సో పొటాటో మీరు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న సైజ్ పొటాటోస్ ఉంటాయి కదా, వాటికి ఆల్రెడీ బడ్స్ వచ్చినవి తీసుకోండి. గ్రోత్ మీకు ఫాస్ట్గా ఉంటుంది. అండ్ వీటిని ఒక్కసారి నాటిన తర్వాత ఓవర్ వాటర్ చేయకూడదు, జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తే హెల్తీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ లిస్ట్లో మీరు ఏ మొక్కలు వేశారు ఈ సీజన్లో, అండ్ ఏ మొక్కలు వెయ్యాలనుకుంటున్నారు మీ విష్ లిస్ట్లో. ఇంకొక విషయం, మీ దగ్గరలో మీ చుట్టుపక్కల తెలిసిన ఏదైనా వెజిటబుల్స్ లైక్ ఆకుకూరలు కూరగాయలు నారు అమ్మే నర్సరీస్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో పాటు చాలామందికి యూస్ అవుతుంది. అప్కమింగ్ వీడియోస్లో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఫ్రీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ గురించి టాపిక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఆకుకూరలు కూరగాయలు అమ్మే నర్సరీ ఎక్కడ ఉంది ఆ నారు కావాలి అనుకుంటున్నారా, ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ రిలేటెడ్ వీడియో చేద్దాం. See you again in another interesting video. Till then, happy gardening and please do subscribe the channel. Bye-bye.